గొర్రె పిల్లవి బాహోత్సవ సమయము వచ్చెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు నామములో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గతించినటువంటి వారమంతా ప్రభు మనలను, మన కుటుంబములను, మన ప్రాంత ప్రజలనందరినీ కాచి కాపాడి సంరక్షించి మరలా తిరిగి ఆయన సన్నిధిలో, పాద సన్నిధిలో మనలను చేర్చి ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి, ఆయన సన్నిధిలో గడపటానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించారు. ఈ యొక్క రాత్రి మన యొక్క వాక్య ధ్యానం ప్రకటన గ్రంథము 21:27. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడిన వారి దానిలో ప్రవేశించుదురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడెవడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. దానిలోనికి అనగా నిత్య జీవములోనికి ప్రవేశింపడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. ఎందుకనగా అబద్ధమైన దానిని, అసహ్యమైన దానిని జరిగించేవాడెవడైనా సరే దేవుని మహిమలో, దేవుని రాజ్యములో, నిత్య జీవములో ప్రవేశింపరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అసహ్యమైనది పాపము, అబద్ధమైనది సత్యము కానిది. సత్యమేమిటి? వాక్యమే సత్యం. సత్యమనగా ఎవరు? యేసే సత్యం. యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పారంటే, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. కనుక సత్యం అనగా ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. అనగా అబద్ధమైన దానిని జరిగించచ్చు. అనగా యేసుక్రీస్తు లేకుండా, సత్యము లేకుండా, జీవము లేకుండా, మార్గం అనగా సరి అయిన మార్గములో లేకుండా ఎవరికి ఇష్టం వచ్చిన మార్గములో వారు నడుచుకుంటూ సత్యాన్ని అనుసరించకుండా, సత్యాన్ని హత్తుకొనకుండా అబద్ధమైన దానిని ప్రేమించుచు, అబద్ధమైన దానిని జరిగించుచు ఉన్నవారు ఎవరైనా సరే దానిలోనికి అనగా నిత్య జీవములోనికి ప్రవేశింపని ప్రవేశింపరు. అనగా పాపము చేసేవారు ఎవరు కూడా, పాపాన్ని చేసేవారు, పాపాన్ని ప్రేమించేవారు, పాపములో జీవించుచున్న వారెవరును కూడా పరలోక రాజ్యములో, నిత్య జీవములో ప్రవేశింపరని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. అయితే పాపము లేనివాడు ఎవడు, నీతిమంతుడు ఎవడు అని గనక ఆలోచన చేసినట్లయితే, నీతిమంతుడు ఒక్కడును లేడు, దేవుని వెదకువాడొక్కడును లేడు, గ్రహించువాడొక్కడును లేడు, ఏ భేదమును లేదు. అందరును కూడా పాపము చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అనగా మహిమలోనికి ప్రవేశించలేకపోతున్నారు, నిత్య జీవములోనికి ప్రవేశించలేకపోతున్నారు, దేవుని రాజ్యములోనికి ప్రవేశింపలేకపోతూ ఉన్నారు. అనగా సర్వలోకము, సర్వ ప్రపంచము, అందరు మానవులందరూ కూడా పాపము చేసి దేవుని మహిమను కోల్పోయిన వారై అగ్ని గంధకములతో మండు నరకమని పిలువబడుతున్న మరణానికి పాత్రులైపోయారు. ప్రియులారా, అలాంటి సందర్భములో పాపము లేనివాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపులను రక్షించేవాడు, పాపము నుండి విడిపించి పరలోక రాజ్యానికి చేర్చేటువంటి వాడు ఒకడు కావాలి. సర్వమానవాళి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉంటే మరి పాపము లేని మానవుడు ఎవరున్నారు? దేవుడొక్కడే పరిశుద్ధుడు. కనుక దేవుడు సృష్టించినటువంటి ఈ మానవాళి అంతా పాపము చేసినందువలన, ఎప్పుడు పాపం చేశారు,
ఎక్కడ పాపం చేశారు అంటే ఏదేని తోటలో ఆది మానవుడైనటువంటి ఆదామే పాపము చేసినందువలన అందరిని జన్మ పాపము వెంటాడుతూ వస్తుంది. ప్రియులారా, మానవుడు జన్మతః పాపి, అందరూ పాపములోనే పుట్టారు, పాపములోనే పెరుగుతూ ఉన్నారు. గనుక ఇప్పుడు పాపము నుండి విడిపించడానికి, అనగా మన జన్మ పాపమును కర్మ పాపమును కూడా తీసివేసి ఎత్తివేసి పాపము చేసినందువలన, ఆదిలో మానవుడు పాపము చేసినందువలన శాపగ్రస్తుడై దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడ్డాడు. గనుక ఆ శాపాన్ని కూడా తొలగించి ఇప్పుడు పరిశుద్ధులనుగా చేసి పరలోక రాజ్యములో ప్రవేశింప చేయటానికి దేవుడే దిగి రావలసి వచ్చింది. తాను సృష్టించినటువంటి మానవాళినందరినీ ఆయన లేకుండా సమస్తమును ఆయన మూలముగా కలిగిను, ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. అనగా ఆదిలో సృష్టి జరుగుతున్నప్పుడు సమస్తమైన సృష్టి కూడా ఆయన మూలంగానే కలిగింది, ఆయన లేకుండా ఏది కలుగలేదు. అనగా ఆయన అనే చోట యేసు అని మనము అర్థం చేసుకోవాలి. కనుక ఆ సృష్టిని చేసిన దేవుడే ఇప్పుడు నరులను రక్షించటానికి నరావతారమెత్తి మనుష్యులను రక్షించటానికి మనుష్యుని పోలికినిగా పుట్టి మనుష్య కుమారుడుగా జీవించి మనుష్యుల పాపములను దోషములను పరిహరించి వారిని పవిత్రులనుగా చేసి పరిశుద్ధ లోకములోనికి పరలోక రాజ్యములోనికి దేవుని మహిమలోనికి తీసుకొని వెళ్ళడానికి ఆయనే రావలసి వచ్చింది. ప్రియులరా, కారణం ఏమిటంటే ఆయన రాకుండా ఏ మానవుడు, ఏ పాపి అయిన మానవుడు ఏ పాపిని రక్షించలేడు. పాపిని రక్షించాలంటే పరిశుద్ధుడే రావాలి. ఎవరైతే మనలను కలుగ చేశారో ఆయనే మనలను విడిపించటానికి రావలసి వచ్చింది. ప్రియులరా, ఆ దినములలో ఆ దేవాది దేవుడు మనుష్యుడుగా మనుష్యుడి పోలికగా పుట్టి ఈ లోకానికి వచ్చుచున్న ఆ దినములలో జరిగినటువంటి సంభవం ఏమిటంటే లూకా వ్రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చూచినట్లయితే ఆ దినములలో అనగా 2020 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చిన ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ జారీ అయింది. ఆ కైసరును ప్రేరేపించి ఆ ఏర్పాటు చేసింది ఎవరంటే దేవాది దేవుడు. ఎందుకో తెలిసిన, సర్వలోకమును రక్షించటానికి సర్వలోక పాపములను కూడా మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చుచున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చుచున్నటువంటి ఆ దినాల్లో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని ఆజ్ఞ అయింది. ఎందుకో తెలిసిన, ఆయన ఏ ఒక్కరికో కాదు సర్వలోక రక్షకుడు, ఆయన లోక రక్షకుడు. సమరయ గ్రామంలో సమరయ స్త్రీ అందరినీ తీసుకుని, ఇదిగో చూడండి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణ్ణి ఒక్కసారి నేను మీకు చూపిస్తాను రండని తీసుకొని వచ్చింది యేసయ్య దగ్గరకు. వారు యేసయ్యను చూచి యేసు మాటలు విని వారు ఏమన్నారో తెలిసిన, నీ మాటలను బట్టి కాక నీవు పిలిచిన దానిని బట్టి కాక మాంతట మేమే ఈయన మాటలను విని ఈయనని చూచి ఈయన నిజముగా లోక రక్షకుడని మేము నమ్ముతున్నాము అన్నారు. ప్రియులరా, యేసు దగ్గరకు రాని వారెవరైనా సరే, యేసును తెలుసుకోని వారెవరైనా సరే, యేసు క్రీస్తు దగ్గరకు రాకుండా దూరంగా ఉండి ఆలోచించే వారికి ఆయన లోకరక్షకుడని అర్థం కాదు. గాని ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వారందరూ యేసు లోకరక్షకుడని నమ్ముతారు, ఒప్పుకుంటారు, అంగీకరిస్తారు, దేవుని రాజ్యమునకు హక్కుదారులవుతారు. ప్రియులరా, ఆ రోజున సమరయ స్త్రీ చెప్పింది వారు వచ్చారు. కనుక ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మనము కూడా యేసును గురించి చెప్పాలి. యేసును నమ్మిన మనము, యేసును అంగీకరించిన మనము, యేసును అనుభవించినటువంటి మనము, పాపములు పరిహరించబడి దేవుని రాజ్యమునకు హక్కుదారుణమైనటువంటి మనము మన రక్షకుడైన యేసును గురించి సాక్ష్యం చెప్పాలి. అనేక మందిని యేసు క్రీస్తు దగ్గరకు నడిపించాలి. ప్రియులరా,
కనుక ఆయన లోక రక్షకుడు గనుక సర్వ లోకానికి ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయింది. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఇది కూడా చాలా జాగృతగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతవరకు ప్రజా సంఖ్య వ్రాయబడలేదు. ఈ ప్రజా సంఖ్యలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే సర్వలోకానికి, ఒక దేశానికి కాదు, కొన్ని దేశాలకు కాదు, సర్వలోకానికి ఒకేసారి జరిగినటువంటి ప్రజా సంఖ్య. ఇంకా ఏమిటంటే అంతకు ముందెన్నడూ ప్రజా సంఖ్య వ్రాయబడలేదు, అదే మొదటి ప్రజా సంఖ్య. అర్జెంటుగా ఇప్పుడు ఆ ప్రజా సంఖ్య ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే దేవాది దేవుడే ఈ లోకానికి మానవుడుగా వస్తూ ఉన్నాడు. ఆ దేవాది దేవుడు మానవుడుగా పుట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ పాపులైనటువంటి మానవులైనటువంటి ఈ యొక్క మానవుల సంఖ్యలో తన పేరు వ్రాయించుకొని మానవునిలాగానే జీవించి మానవుడు అనుభవిస్తున్న వాటినన్నిటిని అనుభవించి భరించి మానవులందరూ దేనినైతే జయించలేకపోతున్నారో దానిని జయించి అందరికీ విడుదలయు విమోచనము కలుగు చేయడానికి ఆయన వస్తూ ఉన్నాడు. గనుక ప్రజా సంఖ్య వ్రాయవలసి వచ్చింది. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ప్రియులరా, తండ్రి అయిన దేవుని యొక్క కార్యం ప్రియులరా. సర్వలోకానికి ప్రజా సంఖ్య వ్రాయబడింది, అది మొదటి ప్రజా సంఖ్య. ఆ ప్రజా సంఖ్య ఇంకా ఎలాంటిదంటే తెలుసిన, అందరూ ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ఇప్పుడు జరుగుతున్నట్లుగా మన ఇండ్లకు వచ్చి ప్రజా సంఖ్య మన పేర్లు రాసుకునేటట్టుగా కాదు, ఏ ఊరు వారు ఆ ఊరే వారి సొంత గ్రామాలకు వెళ్ళి వారే తమ పేర్లు ప్రజా సంఖ్యలో వ్రాయించుకోవాలి. గనుక యోసేపు దావీదు వంశములను గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండినటువంటి మరియతో కూడా ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబడటకు గలలియలోని నజరేతు నుండి యూదయలోని బెత్లహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఇది చాలా గొప్ప విషయం ప్రియులరా. మరియా ఎవరికైతే ప్రధానము చేయబడిందో ఆ యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు. క్రీస్తు ప్రభు అనగా రక్షకుడు మెస్సీయ దావీదు వంశములోనే పుట్టాలి, బెత్లహేములోనే పుట్టాలి, బెత్లహేములో నుంచే రావాలి అని, ఆ నజరేయుడు అని పిలువబడాలని ప్రవచనాలున్నాయి. కాబట్టి ఆ ప్రవచనములు నెరవేరునట్లుగా యూదయలోని బెత్లహేం అనబడిన దావీదు ఊరిలోనికి వెళ్ళాడు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె యొక్క ప్రసవ దినములు నిండెను గనుక ఆమె ఒక కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. నిజంగా చూడండి ప్రిల్లరా, ఆయన పుట్టినప్పుడు ఆయనను పరుండబెట్టడానికి మనుష్యుల మధ్య చోటే లేదు ప్రిల్లరా. ఎందుకు అంత ప్రతి ఒక్కరి హృదయం ప్రతి ఒక్కరూ పాపముతో నిండి ఉన్నారు గనుక ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ పరమ పవిత్రుణ్ణి పండుకుండా పెట్టడానికి ఏ పవిత్రమైన స్థలము కనబడలేదని మనము గ్రహించాలి. ఎవ్వరూ యేసయ్యకు చోటు ఇవ్వలేదు. ఆఖరి అందరూ సత్రములో ఉన్నారు. సత్రములో అందరికీ చోటు ఉంటుంది, కానీ సత్రములో యేసయ్యకు స్థలము దొరకలేదు. కనుక పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టాడు. మానవుని యొక్క హృదయాల్లో యేసుకు చోటు దొరకలేదు, కానీ పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఎంత రోత ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే యేసయ్యను అక్కడ పరుండబెట్టినప్పుడు వెంటనే పరలోకమే అక్కడికి దిగి వచ్చేసింది ప్రియులారా. పరలోక దూతలు దిగి వచ్చి అక్కడ యేసుక్రీస్తును గురించి పాటలు పాడుతున్నట్లుగా మనము చూడగలుగుతాం ప్రియులరా. కనుక ఈ రాత్రి కాలంలో మనము గ్రహించవలసింది ఏంటంటే ఎవరైతే యేసుకు చోటిస్తారో, ఎలాంటి పశువుల తొట్టి ఎంత భయంకరమైనటువంటి రోత హృదయంలోనైనా సరే యేసుకు చోటిస్తారో ఆ హృదయము వెలుగుతో నింపబడుతుంది, మహిమతో నింపబడుతుంది. ఆ హృదయంలోనికి, ఆ మనిషి యొక్క జీవితంలోనికి పరలోకమే దిగి వచ్చేస్తుంది. ఆ వ్యక్తిలో పరలోక రాజ్యము స్థాపించబడుతుంది. నీ హృదయాన్ని యేసు కొరకు తెరిస్తే పరలోకం నీలోనికి వస్తుంది.
పరలోక సైన్యం నీలోనికి వస్తుంది, నీకు సహాయం చేయటానికి. నిత్యము నిన్ను సంతోషంతో ఆనందంతో మహిమతో నింపి ఉల్లాసంతో నింపి నీకు ఒక కృత జీవితాన్ని ప్రసాదింప చేయటానికి నిన్ను దేవుని రాజ్యము నీలో స్థాపించి నిన్ను దేవుని రాజ్యమునకు హక్కుదారుడుగా చేయటానికి పరలోకం పరలోకమే దిగొచ్చేస్తుంది. కనుక ఈ రోజున యేసు క్రీస్తుకు నీ హృదయాన్ని తెరిచినట్లయితే, నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నిజమైన క్రిస్మస్ జరుగుద్దంతే. ఎప్పుడు యేసయ్య నీ హృదయంలోనికి వస్తాడో అదే రోజు నీకు క్రిస్మస్. ఇంకా ఎన్ని ఆడంబరాలు చేసినా ఎన్ని చేసినా ఇంకా ఆ క్రిస్మస్కి అర్థం ఉండదు. ఒక్కసారి నీ జీవితంలో యేసయ్య నీ హృదయంలో పరుండబెట్టినట్లయితే, నీ జీవితంలోనికి వచ్చినట్లయితే, నీ హృదయంలో ఆయనకు చోటిచ్చినట్లయితే ఇక నీ జీవితమంతా సంతోషమే, నీ జీవితమంతా క్రిస్మస్ పండగే. ఇంకిక్కడ ఇంకొక సంగతి ఉందండి. పరలోకం దిగొచ్చింది, దేవదూతలు వచ్చారంటే అర్థం ఏంటో తెలిసిన, యూదులకు సంప్రదాయం ఉందంటండి, ఆచారం ఉందంటండి. ఏంటో తెలిసిన, యూదుల్లో మగపిల్లోడు గనక పుడితే ఆ ఊర్లో వారు వచ్చి ఆ మగపిల్లోడు గురించి పాటలు పాడి నాట్యం చేయటం అనేటువంటిది వారి యొక్క సంప్రదాయం అంటండి. కనుక ఇప్పుడు ఆ యేసయ్య పుట్టినప్పుడు ఎవరు రావాలి రూల్ ప్రకారంగా? యెరూషలేము వారు కానీ, బెత్లహేము వాళ్ళు కానీ, నజరేతు నుంచి కానీ రావాలి. కానీ వాళ్ళు ఎవరో రాలేదు, కానీ ఆయన ఊరే ఊరు పరలోకం గనుక పరలోకాన్నించి పరలోకపు సైన్యం అక్కడికి దిగివచ్చింది. ప్రియులారా, దిగివచ్చి పాటలు పాడి ఆయనను మహిమపరిచింది. ఆయన ఎవరో తెలియచేశారు. కనుక ఈయన ఎవరైతే ప్రేమిస్తారో, ఈయనకి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వారికి భూమి మీదకి సమాధానమే. ఏ శాపం వారి మీద పనిచేయదు, ఏ పాపము వారి మీద ఇంకా ప్రభుత్వము చేయదు, వారికి సమాధానము అని పాటలు పాడారు ప్రియులరా. అయితే ఆ యేసు బాలు పొట్టిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టులో పరుండబెట్టిన తర్వాత యోసేపు ఆ బాలుణ్ణి తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి? మరి అసలు వెళ్ళింది ఎందుకు? ప్రజా సంఖ్యలో వ్రాయబడ్డానికి కదా. వెళ్ళి, అయ్యా నా పేరు యోసేపు, నాది దావీదు వంశం, యూదా గోత్రం, నా భార్య పేరు మరియమ్మ, నాకు ఒక కొడుకు పుట్టాడు, ఆయన పేరు యేసు, రాసుకోండి అన్నాడు. రాసుకొని పేరు నమోదు చేయించుకుని చీటీ తీసుకున్నాడు. అది జరిగి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 2020 సంవత్సరాలు. ప్రియులరా, ఇప్పుడు ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబడింది అంటే ఎందుకో తెలిసిన, దేవాది దేవుని యొక్క కుమారుడు పరిశుద్ధుడు ఈ యొక్క పాపుల ప్రజా సంఖ్యలో ఎందుకు వ్రాయించుకున్నాడో తెలిసిన, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆయనను రక్షకుడుగా అంగీకరిస్తారో వారిని పాపములను క్షమించి వారిని రక్షించి వారి పేరు ఆయన జీవ గ్రంథములో వ్రాయించి వారిని పరలోక రాజ్యములో తీసుకొని వెళ్ళడానికి ఆయన పేరు వ్రాయించుకున్నాడు. ఈయన పుట్టిన తర్వాతే, గొర్రె పిల్ల వధించబడిన తరువాతే ఒక గ్రంథము ఏర్పడింది. దేవునికి స్తోత్రం. ఆ గ్రంథము పేరే గొర్రె పిల్ల జీవ గ్రంథం. ఈ గొర్రె పిల్ల ఏ గొర్రె పిల్ల అంటే, యోహాను అంటాడు, యోహాను సువార్త 1:29 యోహాను యేసు తన దగ్గరకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. అనగా ఈ గ్రంథం ఎవరి గ్రంథం? మనం చదువుకున్నటువంటి మొట్టమొదటి వచనం గొర్రె పిల్ల జీవ గ్రంథం. ఈ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు, అనగా పరలోక రాజ్యములో ప్రవేశించుదురు, దేవుని మహిమలో ప్రవేశించుదురు. అంటే అర్థం ఏమిటంటే, ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకుంటారో నమ్ముకున్న రోజునే, రక్షించబడిన రోజునే, బాప్తిజం తీసుకున్న రోజునే, కృత జన్మ అనుభవంలోనికి వచ్చిన రోజునే అతని పేరు జీవ గ్రంథములో వ్రాయబడుతుంది. వారే పరలోక రాజ్యమునకు హక్కుదారులవుతారు. ప్రియులరా, కనుక ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, ఈ యేసుక్రీస్తు ప్రభువే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములను ఆయన క్షమించటానికి ఆయనకు అధికారం ఉన్నదని మనం గ్రహించాలి. ప్రియులరా, లూకా వ్రాసినటువంటి సువార్త 5:24 చూచినట్లయితే, యేసు దగ్గరకు ఒక పక్షవాయువు గలవారిని
తీసుకొని వచ్చారు మోసుకొని డైరెక్ట్ గా తీసుకొని రావడానికి వారికి అవకాశం లేదు అయినా సరే వారు నిరాశతో తిరిగి వెళ్ళకుండా పట్టుదలతో ఇంటి పైకెక్కి పెంకులు విప్పి ఆయనను ఇంటి పై నుండి క్రిందికి యేసయ్య ఉన్న చోటికి దించారు దించినప్పుడు యేసయ్య అన్న మాట ఏంటో తెలుసిన వారి విశ్వాసము చూచి నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడు యేసు ఆ మాటను చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు వారందరూ ఏమనుకున్నారో తెలిసిన దేవునికి ఒక్కడికే కదా పాపములు క్షమించే అధికారం ఉన్నది మనుషుడికి ఎక్కడున్నది ఏ మనుషుడైనా ఎలా క్షమిస్తాడు మనుషునికి ఆ పాపాలు క్షమించే అధికారం ఎక్కడిది అని వాళ్ళందరూ సనుక్కుంటా ఉంటే వారికి యేసయ్య ఇచ్చిన సమాధానం ఏంటో తెలిసిన పాపాలు క్షమించబడ్డాయని చెప్పుట సులభమా లేచి నీ మంచమెత్తుకుని నీ పరుపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా అని చెప్పి అక్కడ ఒక మాట అన్నాడు ఏమిటో తెలిసిన అయితే పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను ఏ మనుషునికి అధికారం లేదని కదా మీరు అనుకుంటున్నారు నేను అందరిలాంటి మనుషుని కాదు మనుషునిగా పుట్టాను గాని మనుష్య కుమారుణ్ణే గాని ఈ మనుష్య కుమారునికి పాపములను క్షమించే అధికారం ఉన్నదని మీరు తెలుసుకోవాలి ఈ రాత్రి కాలంలో ఈ మాటలు వింటున్నటువంటి మీకు కూడా నేను తెలియచేయటం ఏమిటంటే ఈ యేసుకు పాపములు అనగా నీ పాపములను క్షమించడానికి నీ పాపముల ద్వారా కలిగే శాపాన్ని ఎత్తివేయడానికి అధికారం ఉన్నదని నీవు గ్రహించాలి మీరేంటి అనుకుంటున్నారు మీరేంటి దేవుడు ఒక్కడికి కదా ఎవడికని అనుకుంటున్నారేమో కానీ నన్ను మామూలుగా ఒక మనిషిని కుమారుణ్ణి అనుకుంటున్నారేమో కానీ అందరూ వేరు నేను వేరు పదివేలలో ఆయన అతి సుందరుడు అందరిలో ఒకనిగా అందరిలో ఆయన్ని ఒకడిగా పెట్టుకోవడం కాదు ఆయన వేరంతే ఆయన లాంటి వాడు ఇలాంటి ఈ ప్రభువు మరి లేడు ఇలలోన ఇలాంటి దేవుడు ఎవ్వరును కూడా లేరు ప్రిలర మనుష్య కుమారుడు అంటే అందరిలాంటి వాణ్ణి నేను అనుకుంటున్నారా యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 5వ వచనములో అంటాడు పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు బైబిల్లో ఆ ఇదిగో ఈ మనుష్యుడు అనే మాట పెద్ద అక్షరాలతో రాశాడు అంటే అర్థం ఏంటో తెలిసిన అందరిలాంటి మనుష్యుడు ఈ మనుష్యుడు కాదు ఈయన మామూలు పురుషుడు కాదు పురుషోత్తముడు 6వ వచనములు అంటాడు అదే యేసును గురించి ఆయన యందు ఏ దోషము నాకు ఎవ్వణ్ణి చూడండి ప్రతి ఒక్కొక్కరిలో దోషం కనబడుతుంది ఈయనలో నేరాన్ని కనుగొనాలని దోషాన్ని కనిపెట్టాలని ఎంతమంది ప్రయత్నించినా ఈయనలో మేము ఏ దోషాన్ని కనుగొనలేకపోయాం నాకు ఏ దోషము కనబడలేదు దోషము లేనివాడు పాపము లేనివాడు పారిశుద్ధుడు అని తీర్పు పొందిన వాడై నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించి వధించబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన కనబడుతూ వధించబడినట్లుండిన గొర్రె పిల్ల అంటాడు ప్రకటన గ్రంథంలో కనబడుతూ ఈ గొర్రె పిల్లను ఎవరైతే ఆశ్రయిస్తారో ఈ గొర్రె పిల్ల మీద ఎవరైతే ఆనుకుంటారో ఈ గొర్రె పిల్ల రక్తములో ఎవరైతే తమ యొక్క వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకుంటారో ఎందరైతే గొర్రె పిల్ల రక్తములో వారు కడుక్కుని వారి పాపాలన్నీ కడుక్కుని విమోచించబడతారో వారి పేర్లు గొర్రె పిల్ల జీవ గ్రంథములో వ్రాయబడతాయి ఈ రోజున మన అతిశయం మన ఆనందం మన ధైర్యం మన నిరీక్షణ మన విశ్వాసం ఏమిటంటే మన పేర్లు జీవ గ్రంథములో ఉన్నాయి ఎంత భక్తి చేసినా ఎన్ని పుణ్య కార్యాలు ధర్మ కార్యాలు ఎన్ని చేసినా ఎన్ని యాత్రలు చేసినా యాగాలు చేసినా ఈ గొర్రె పిల్ల జీవ గ్రంథమందు నీ పేరు గనక లిఖించబడకపోతే వ్రాయబడకపోతే నీవు దానిలో ప్రవేశించటానికి వీల్లేదు అనగా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి హక్కు లేదు దేవుని మహిమలో ప్రవేశించే అధికారము లేదు వీలు నీకు లేదని గ్రహించాలి గొర్రె పిల్ల జీవ గ్రంథములో వ్రాయబడకుండా దేవుని మహిమలో ప్రవేశించలేని వారందరూ కూడా
మరి ఎక్కడికి వెళ్తారయ్యంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం ఎవరి పేరైనను జీవ గ్రంథమందు అనగా గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను అది ఇంకా జరగబోయే ప్రత్యక్షత ప్రకటన అంటే అర్థం ఏమిటంటే జరగబోయేది ప్రత్యక్షత అది ఎవరి పేర్లైతే జీవ గ్రంథములో వ్రాయబడినట్లు కనబడలేకపోతే చూస్తారు పేరు గనక లేకపోతే ఇంకా అనుమానం లేకుండా అగ్నిగుండంలోనికి వెళ్ళిపోవాల్సిందే కనుక నీ ఎక్కడ నుండి వింటున్నా మన పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడాలి మన పేర్లు జీవ గ్రంథములో వ్రాయించటానికే ఆయన పేరు ఆ పరిశుద్ధుడైన ఆ యొక్క పరమాత్ముడైనటువంటి ఆ దేవుని కుమారుడు యేసు క్రీస్తు పేరు మన ప్రజా సంఖ్యలో రాయబడింది ఎందుకో తెలిసిన మనలను ఆయన జీవ గ్రంథములో మన పేర్లు రాయించటానికి మానవుల యొక్క జాబితాలో ఆయన ఎందుకు రాయించుకున్నాడంటే ఏ మానవుడైన ఏ నరుడైనా సరే వారు వీరని తేడా లేకుండా ఏ భేదము లేకుండా ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయనను దేవుడని రక్షకుడని నోటితో ఒప్పుకుంటారో వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయించటానికి ప్రజా సంఖ్యలో ఆయన పేరు లిఖించబడది అదంతా దేవుని యొక్క ప్రణాళిక ప్రియులరా ఆయన ఎందుకు ఆ ఈ ప్రజా సంఖ్యలో ఆయన పేరు వ్రాయబడిందంటే నిన్ను నన్ను విమోచించి ఆయన జీవ గ్రంథములో మన పేర్లు వ్రాయించటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు ప్రియులరా ఈ రోజున మనం ప్రభులోనికి వచ్చామంటే ఒక ప్రణాళిక ప్రకారంగా మనం దేవుని దగ్గరికి వచ్చాం కనుక యేసును గురించి అన్ని తెలియచేసిన నక్షత్రం చెప్పింది దూతలు చెప్పారు గొల్లలు చెప్పారు ఇలాగ అందరూ సాక్ష్యం చెప్పారు కనుక మనం కూడా అలాగున యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉండాలి ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ గొర్రె పిల్ల జీవ గ్రంథమందు పేరు వ్రాయబడాలి ఈ రాత్రి ఎక్కడ నుండి ఈ మాటలు నీవు వింటున్నా నీవు ఆలోచించుకోవాల్సిన మాట ఏంటంటే నా పేరు జీవ గ్రంథములో ఉందా జీవ గ్రంథం అంటే ఏంటనుకున్నావు పరలోకంలో చేరే వారి పేర్లు దేవుని రాజ్యమునకు హక్కుదారులయ్యేవారు పేర్లు దేవుడు తన పిల్లల కొరకు ఏమేమైతే సిద్ధపరిచి ఉంచాడో వాటిని అన్నిటినీ అనుభవించే వారి యొక్క పేర్లు ఎవరి పేరైతే ఈ జీవ గ్రంథములో కనబడలేదు ఇక వారికి ఇంకా పేర్లు అవసరంలా డైరెక్ట్ గా అగ్నిగుండంలో పడవేయబడమే దేవుని వాక్యం అలా చెప్తుంది దేవుని వాక్యమే సత్యం ఇది దేవుని యొక్క ప్రణాళిక ఈ ప్రణాళిక అందరికీ వివరించి అనేకులను ప్రభు దగ్గరకు నడిపించాలి ఇదే మనకు దేవుడు అప్పగించిన బాధ్యత దేవుడు అలాంటి కృపను ధన్యతను దేవుడు మనందరికీ దయచేయును గాక పరిశుద్ధుడా మా తండ్రి విత్తబడిన వాక్యాన్ని మా వినికిడిలో దీవించిన ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్.